హాయ్, ఇవాళ మేము మీకు ఉగాది గురించి ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నాం. యుగ యుగాల సంధి ఉగాది సంస్కృతి సాంప్రదాయం సందడి చేసే పండుగకు సమయం దగ్గర పడుతుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధీనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎన్నో కోలాహలాల మధ్య తెలుగు వాళ్ళంతా ఒక్కటే జరుపుకునే ముచ్చటైన సంబరాల సంగమం ఉగాది పండుగ. జీవితం షడ్రుచుల సమ్మేళనం, తెలుగింటి మహిళలు తయారు చేసిన ఉగాది పచ్చడి అందించే ఘనమైన సందేశం. తీపి కాకుండా చేదు నాలుకకు తగులుతుంటే అదో అనుభూతి. ఉగాది అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి సూచిస్తుంది. ఉగా అంటే నక్షత్ర గమనం, అంటే నక్షత్ర గమనం ప్రారంభమయ్యే ఉగాది అని అర్థం. మానవుల లెక్క ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు, రాత్రి కూడా అంతే. అంటే 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక్కరోజన్నమాట. ఇలాంటివి 360 రోజులైతే ఆయనకు ఒక ఏడాది పూర్తైనట్టు లెక్క. అంటే బ్రహ్మ 100 ఏళ్ల ఆయుష్ 311,040 కోట్ల సంవత్సరాలు. మన విశ్వాసం ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఈ రోజున సూర్యకిరణాలు మొదటిసారి భూమిపై పడ్డాయట. ఈ చక్కటి శుభవేళ షడ్గుణాలను పాలగ్రొల్లడానికి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని సేవించి సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.